హాయ్ అండి నమస్తే నేను మిస్ నందా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి బేకరీ స్టైల్లో లాగా ఎగ్ పఫ్స్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో మీకు చూపించబోతున్నానండి ఫస్ట్ ఎగ్ పఫ్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు దాకా మైదా పిండిని తీసుకోవాలండి బయట బేకరీ స్టైల్లో లాగా ఎగ్ పఫ్ని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే మైదా పిండితో చేస్తేనే మనకి క్రిస్పీ క్రిస్పీగా లేయర్స్ లేయర్స్ దాకా పఫ్ అనేది బాగా వస్తుందండి మైదా పిండిని ఒక కప్పు వరకు తీసుకున్నాక ఇందులో రుచికి సరిపడ సాల్టు అర టీ స్పూన్ దాకా బటర్ని కూడా వేసుకొని బటరు ఈ పిండి అంతా కూడా బాగా కలిసిపోయే విధంగా బాగా కలుపుకోవాలండి ఒకసారి బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ పిండి ముద్దలాగా కలుపుకోవాలండి నీళ్ళనేది ఒకేసారే వేయకోకుండా చూసుకుంటూ కొద్ది కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ పిండిని మరీ లూజ్గా మరీ గట్టిగా కాకోకుండా ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కాస్త గట్టి పిండి ముద్దలాగా కలుపుకోవాలండి ఇప్పుడు దీన్ని చపాతి దిక్కే ఫ్లోర్ పైన వేసుకొని ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఒక చేత్తో సాగదీస్తూ కలుపుకోవాలండి పిండిని ఒక ఐదు ఆరు నిమిషాల పాటు బాగా అప్పుడే మనకి పఫ్ అనేది లేయర్స్ లేయర్స్ లాగా క్రిస్పీ క్రిస్పీగా బాగా వస్తుంది పిండిని ఒక ఐదు నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ ఉండగా ఇలా సాఫ్ట్ పిండి ముద్దలాగా ప్రిపేర్ అవుతుందండి ఇప్పుడు దీన్ని తీసేసుకొని ఒక బౌల్లోకి పెట్టుకొని పిండిని ఒక పది పదహైదు నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి దీనిపైన మూత వేసేసి ఒక పది నిమిషాల పాటు అలా పక్కన పెట్టేసి పిండి నానేలోపు మనము పఫ్లోకి స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందామండి దానికోసం స్టవ్ మీద ఒక డైన్ పెట్టుకొని ఇందులోకి వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు మీడియం సైజులో ఉండే ఉల్లిపాయలను తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఉల్లితరుగును వేసుకున్నాక సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి తరుగు ఒకటి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కరివేపాకు వన్ టేబుల్ స్పూన్ దాకా వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయని బాగా కలుపుకుంటూ ఉల్లిపాయ అనేది మెత్తగా మగ్గి లైట్ గోల్డెన్ షేడ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయని ఉల్లిపాయ ఇలా మెత్తగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పొయ్యే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మసాలాలని వేసుకుందామండి పావు టీ స్పూన్ దాకా పసుపు అర టీ స్పూన్ దాకా కారం అర టీ స్పూన్ దాకా గరం మసాలా అర టీ స్పూన్ దాకా ధనియాల పొడి రుచికి సరిపడా సాల్ట్ను వేసుకొని మంటను పూర్తి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక అర నిమిషం పాటు ఈ మసాలాలు అంతా కూడా బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి మసాలాలంతా కూడా బాగా కలిసే విధంగా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర వన్ టేబుల్ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలిసే విధంగా బాగా కలిపేసుకొని స్టవ్ ఆపేసేసి ఈ కడాయిని పక్కకు దించేసుకోవాలండి పఫులేకి ఆనియన్ స్టఫింగ్ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాము ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా బటర్ని తీసుకొని కరిగించుకోవాలండి బటర్ని కరిగించుకున్నాక ఇందులోనే వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ దాకా మైదా పిండిని వేసుకొని ఇలా తిక్కు పేస్ట్ లాగా కలుపుకొని పెట్టుకోవాలండి మైదా పేస్ట్ లాగా ఇలా కలుపుకున్నాక దీన్ని పక్కన పెట్టేసి మరో పక్కన చూస్తే మైదా పిండి అనేది చక్కగా నానిపోయిందండి ఇప్పుడు మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు పిండి అంతా కూడా బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి పిండి మొత్తాన్ని రెండు నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని ఇలా చిన్న చిన్న రౌండ్ బాల్స్ కింద ఈ పిండి మొత్తాన్ని కూడా డివైడ్ చేసుకోవాలండి నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఐదు పిండి ముద్దలు అనేది వచ్చాయండి ఈక్వల్గా ఫైవ్ పార్ట్స్ కింద ఈ పిండిని డివైడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిగతా పిండి ముద్దల్ని పక్కన పెట్టేసి ఒక పిండి ముద్దను తీసుకొని ఈ పిండి ముద్దని మనం చపాతీలాగా తాలుకోవాలండి చపాతి దిక్కే ఫ్లోర్ పైన కొద్దిగా ఫస్ట్ పొడిపిండిని చల్లుకొని ఈ పిండి ముద్దను పెట్టుకొని ఫస్ట్ ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చేతితో లైట్గా ఫ్రెష్ చేసుకోవాలండి లైట్గా ఫ్రెష్ చేసుకున్నాక ఇప్పుడు చపాతీ కర్రతో ఈవెన్గా తాలుకుంటూ ఎంత వీలైతే అంత పలచగా చపాతీలాగా తాలుకోవాలండి మరీ మందంగా కాకోకుండా ఎంత వీలైతే అంత పలచగా తాలుకోవాలి ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చపాతి లాగా పలుచగా తర్వాత ఇప్పుడు దీన్ని తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ చపాతి పైన మనం ముందుగా బటర్లో మైదాపిండిని కలుపుకున్నాం కదా ఆ పేస్ట్ను వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చపాతి మొత్తానికి కూడా ఇలా మైదా పేస్ట్ పేస్ట్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన లైట్గా పొడి మైదాపిండిని చల్లుకోవాలండి ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇప్పుడు ఈ చపాతీ ప్లేట్ని పక్కన పెట్టేసి మరో పక్కన ఇంకొక పిండి ముద్దను తీసుకొని ఇప్పుడు చెప్పిన సేమ్ ప్రాసెస్లోనే వీలైనంత పల్చగా రోల్ చేసుకోవాలండి చపాతీలాగా ఇలా వీలైనంత పల్చగా రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి చపాతి మీదని ఇంకొక చపాతీని వేసుకొని ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా నీట్గా సర్దుకోవాలండి దీనిపైన మళ్ళీ మనం ముందుగా బటర్లో మైదాపిండిని కలిపి పెట్టుకున్నాం కదా ఆ పేస్టుని రాసుకోవాలండి వీలైనంత పల్చగా ఇలా వేళ్ళతో స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన మళ్ళీ కొద్దిగా పొడిపిండిని చల్లుకోవాలండి ఇప్పుడు చెప్పిన సేమ్ ప్రాసెస్లోనే మిగిలిన పిండి ముద్దల మొత్తాన్ని కూడా ఇలానే ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలండి ఒక చపాతి మీద ఇంకొక చపాతీని పెట్టుకొని దాని మధ్యలో మైదా పేస్ట్ని రాసుకొని కొద్దిగా పొడిపిండిని చల్లుకొని ఇలాగ చపాతీల మొత్తాన్ని కూడా ఒక పెద్ద చపాతి తిక్కు షీట్ లాగా రెడీ చేసుకోవాలండి ఇలా రెడీ చేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ చపాతి దిక్కే ఫ్లోర్ పైన కొద్దిగా పొడిపిండిని చల్లుకొని ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి చపాతీని వేసుకొని దీనిపైన కూడా కొద్దిగా పొడిపిండిని చల్లుకొని ఇలా చపాతీ కర్రతో రోల్ చేసుకోవాలండి మరీ పల్చగా మరీ మందంగా కాకోకుండా కొంచెం మీడియం థిక్నెస్లో లాగా రోల్ చేసుకోవాలండి చపాతిని మరీ ఎక్కువగా ఫ్రష్ చేస్తూ తాళకూడదండి అలా చేస్తే మనకి పఫ్ అనేది లేయర్స్ లేయర్స్ లాగా రాదు లైట్గా అలా ఈవెన్గా రోల్ చేసుకుంటే సరిపోతుంది చపాతిని ఇలాగా మీడియం థిక్నెస్లో లాగా వచ్చేలాగా రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చాకుతో ఫోర్ సైడ్స్ కూడా కట్ చేసుకోవాలండి మధ్యలో స్క్వేర్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇలా ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసుకోవాలండి ఇలాగా చపాతీని స్క్వేర్ షేప్ వచ్చేలాగా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చాకుతో రెండు పక్కల కూడా సమానంగా ఉండే విధంగా చూసుకొని మధ్యలోకి ఇలా కట్ చేసుకోవాలండి నేనైతే ఇక్కడ సిక్స్ ఫఫ్స్ని ప్రిపేర్ చేస్తున్నానండి దానికి సరిపోయేటట్టుగా ఇలా కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా అడ్డంగా పెట్టుకొని కట్ చేసుకోవాలండి మనకి పఫ్ కోసం షీట్లు అనేది మరీ మందంగా మరీ పల్చగా కాకుండా ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నంత థిక్నెస్లో ఉంటే సరిపోతుందండి నేనైతే ఇక్కడ ఆరు పఫ్ల దాకా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి మూడు కోడిగుడ్లుని ముందుగానే ఉడికించుకొని తీసుకోవాలండి గుడ్లని ఉడికించుకొని తీసుకున్నాక ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఎగ్స్ని మధ్యలోకి కట్ చేసుకోవాలండి ఎగ్స్ని కట్ చేసుకున్నాక ఇప్పుడు ఒక షీట్ని తీసుకొని దీనిపైన మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ స్టఫింగ్ని వన్ టేబుల్ స్పూన్ దాకా ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఒక సైడ్కి మధ్యలోకి పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక ఎగ్గును తీసుకొని ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ స్టఫింగ్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పప్పు షీట్కి ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చివరలన మైదా పేస్ట్ని రాసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ దాకా మైదాని తీసుకొని వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ దాకా నీళ్ళను వేసుకొని తిక్కు పేస్ట్ లాగా కలుపుకొని పెట్టుకోవాలండి ఆ పేస్ట్ని ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ షీట్కి చుట్కారము రాసుకోవాలి అలా రాసుకున్నాక ఇప్పుడు ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ పఫ్ని క్లోజ్ చేసుకోవాలండి కాస్త లైట్గా వార్లింటి ఫ్రెష్ చేసుకోవాలండి మనం ఆయిల్లో డ్రీ ఫ్రై చేసేటప్పుడు ఈ పఫ్ అనేది విడిపోకుండా ఉండటానికి ఇలానే మిగిలిన షీట్లు మొత్తాన్ని కూడా ఇప్పుడు చెప్పిన సేమ్ ప్రాసెస్లోని ఇలా పఫ్ఫుల కింద ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలండి ఇలా పఫ్ల కింద ప్రిపేర్ చేసి పెట్టుకున్నాక ఇప్పుడు వీటిని రీఫ్రై చేసుకుందామండి డ్రీ ఫ్రై చేసుకోవడానికి ఈ పప్పుల్ని పక్కన పెట్టేసి మరో పక్కన స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని ఇందులోకి డ్రీ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ని కాస్త మీడియంగా వేడి చేసుకోవాలండి మరి ఓవర్గా కాకోకుండా ఆయిల్ కాస్త మీడియంగా వేడి అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి పప్పుల్ని వేసుకోవాలండి ఆయిల్కి ఎన్నైతే సరిపోతాయో రెండు లేదా ఒక మూడు పప్పుల్ని వేసుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి వేసిన వెంటనే ఇంకొక సైడ్కి టర్న్ చేయకుండా ఒక రెండు నిమిషాల తర్వాత రెండో సైడ్కి కూడా టర్న్ చేసుకొని మంటని లోటు మీడియం ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి మంటను పెంచి మీరు పఫ్ను కనుక ఫ్రై చేసినట్టయితే అనేది పఫ్ అనేది చక్కగా ఫ్రై అవ్వదండి పైన మాత్రమే కలర్ వచ్చి పైన మాత్రమే క్రిస్పీగా ఫ్రై అవుతుంది అందుకనే మంటని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ అటు ఇటు కూడా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి పప్పు అనేది మంచి గోల్డెన్ షేడ్ కలర్ వచ్చేంత వరకు మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పఫ్ అనేది లోపల వరకు చక్కగా వేగి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని తీసేసుకొని ఒక ప్లేట్లోకి సపరేట్ చేసుకోవాలండి ఇలా ఇప్పుడు చెప్పిన సేమ్ ప్రాసెస్లోనే మిగిలిన పఫ్ఫులు మొత్తాన్ని కూడా మంటని టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని తీసుకోవాలండి ఇంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకోగలిగే మన బేకరీ స్టైల్ ఎగ్ పఫ్ అయితే రెడీ అయిపోయింది పిల్లలు స్కూల్ నుంచి రాగానే పఫ్ అడిగినప్పుడు ఇలా ఇంట్లోనే ఈజీగా పఫ్ చేసి పెట్టండి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మీరు ఇంట్లో ఒకసారి ఈ ఎగ్ పఫ్ని ట్రై చేసి మీకు ఎలా కుదిరింది టేస్ట్ ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి మరెన్నో ఇలాంటి క్విక్ అండ్ ఈజీ మోర్ రెసిపీస్ కోసం వెంటనే సునందా ప్రకాష్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి